Hello friends, welcome to my channel Raga Vlog. Ivvalenu sambar recipe chupistunnanu. Daniki kavalsina ingredients: onion, green chilies, carrot, munakkadalu, sorakai mukkalu, tomatoes, kottimira, karivepaku, bellam, pasupu, karam, sambar powder, popu dinsulu, salt, inguva, ఒక పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు రసం. ఇది ఒక 100 గ్రామ్స్ కందిపప్పు నేను ఉడకబెట్టుకొని బ్లెండ్ చేసుకున్నా అన్నమాట మెత్తగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాము. ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది, ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ వేసుకుందాము. తర్వాత ఆనియన్ వేసుకుందాము. కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాయి, ఇప్పుడు క్యారెట్ ముక్కలు, మునక్కాడ ముక్కలు, సొరకాయ ముక్కలు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఒక 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసుకొని కలుపుకుందాం. స్టవ్ పెట్టుకుందాము. ఈ ముక్కలు ఒక 5 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. ఇట్లా పెట్టేద్దాం, మూత జస్ట్ ఇలా పెడదాం. 5 మినిట్స్ అయింది, ఒకసారి కలుపుకొని. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం వేద్దాము. స్పూన్ సాంబార్ పొడి వేసుకుందాము. కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కలు, కొత్తిమీర, సో బెల్లం ఇంత వేయాలి. సాంబార్లో ఎప్పుడన్నా బెల్లం ఎక్కువనే వేసుకోవాలి. బెల్లం, ఇప్పుడు ఇంకా దొడ్డుప్పు. ఇప్పుడు విజిల్ పెట్టుకుందాం. మనం ఒక 2 విజిల్స్ పెట్టుకుందాము. పెట్టుకుంటే ఏంటంటే ముక్కలన్నీ సాఫ్ట్గా ఉడుకుతాయన్నమాట. ఒక 2 విజిల్స్ కోసం వెయిట్ చేద్దాం. సో ప్రెషర్ మొత్తం పోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి మీకు ముక్కలు చూపిస్తాను, ఎంత సాఫ్ట్ అయినాయో. చూడు, ఇలా అంటే బ్రేక్ అయిపోతుంది. మునక్కాడలు కూడా చూడు, ఇలా అంటే బ్రేక్ అయిపోతున్నాయి అన్ని. ఇందులో ఇప్పుడు పప్పు వేసుకుందాం. సాంబార్ బాయిల్ అయింది కదా, ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇది తీసేసి పప్పుకి కడాయి పెట్టుకుందాం. సాంబార్ ఇంత తిక్కుండాలన్నమాట. పప్పు సాంబార్ ఒక బౌల్లోకి తీసుకుందాము. 5గా అయితే నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది. ఒకవేళ మీకు నెయ్యి నచ్చదు అంటే ఆయిల్ అన్న వేసుకోండి. ఆయిల్ వేడైంది, ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. కొత్తిమీర పోపులో కూడా వేసుకోవాలి, బాగుంటుంది. కొంచెం ఇంగువ. పోపు అయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సో వా, యమ్మీ యమ్మీ సాంబార్ రెడీ అయింది. చూడండి ఎంత బాగుందో, రెస్టారెంట్ స్టైల్ సాంబార్ రెడీ అయింది. మీరు కూడా చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.